रोहित गुरुराज शर्मा ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్ మరియు ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో భారత పురుషుల క్రికెట్ జట్టు క్యాప్టెన్. అతని తరంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా పరిగణించబడుతున్నాడు మరియు ఎప్పటికప్పుడు గొప్ప ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకటిగా పరిగణించబడుతున్నాడు. రోహిత్ తన టైమింగ్, గాంభీర్యం, సిక్స్ కొట్టే సామర్థ్యాలు మరియు నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెట్ జట్టుకు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు మరియు దేశీయ క్రికెట్లో ముంబై తరపున కుడిచేతి వాటం గల బ్యాట్స్మెన్గా అలాగే మూడింటికి క్యాప్టెన్గా వ్యవహరిస్తాడు. అలాగే ముంబై ఇండియన్స్ను ఐపీఎల్లో 5 సార్లు కప్పును గెలుచుకున్నప్పుడు రోహితే దానికి క్యాప్టెన్సీ వహించాడు. శర్మ ప్రస్తుతం వన్డే ఇంటర్నేషనల్ ఓడిఐ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 కోసం ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు మరియు ఓడిఐలో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ నిలిచాడు మరియు అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు. ఒకే క్రికెట్ ప్రపంచ కప్లో ఈ రికార్డును అంతా సాధించడం గమనార్హం. అతను 2019లో ఐసీసీ పురుషుల ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డును గెలుచుకున్నాడు. శర్మ 2 జాతీయ గౌరవాలను అందుకున్నాడు. 2015లో అర్జున అవార్డు మరియు 2020లో ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం అతను WWF ఇండియాకు అధికారిక రైనో అంబాసిడర్ మరియు పీపుల్ ఫర్ ది ఇయర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్లో సభ్యుడు కూడా ఉన్నారు. భారతదేశంలో నిరాశ్రయులైన పిల్లలు మరియు కుక్కల దుస్థితిపై అవగాహన పెంచడానికి పేటాతో కలిసి ప్రచారంలో పనిచేస్తున్నాడు. రోహిత్April 30, 1987 మహారాష్ట్రలోని నాగపూర్లోని బాన్సోడ్లో జన్మించారు. అతని తల్లి పూర్ణిమ శర్మ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అతని తండ్రి గురునాథ్ శర్మ రవాణా సంస్థ స్టోర్ హౌస్లో కెరీర్ టేకర్గా పనిచేశాడు. శర్మ తన తండ్రికి తక్కువ ఆదాయం ఉన్నందున బోరివలిలో అతని తాతలు మరియు మేనమామల వద్ద పెరిగారు. అతను వారాంతాల్లో మాత్రమే డోంబివిలిలోని ఒక గది ఇంట్లో నివసించే తన తల్లిదండ్రులను సందేశించేవాడు. అతనికి విశాల్ శర్మ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. శర్మ తన మామ డబ్బుతో 1999లో క్రికెట్ క్యాంప్లో చేరాడు. శిబిరంలో అతని కోచ్ అయిన దినేష్ లాడ్ తన పాఠశాలను స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్గా మార్చమని అడిగాడు. ఇక్కడ లాడ్ కోచ్గా ఉన్నాడు మరియు శర్మ పాత పాఠశాలలో క్రికెట్ సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. శర్మ ఇలా గుర్తు చేసుకున్నాడు, నేను భరించలేనని అతనితో చెప్పాను, కానీ అతను నాకు స్కాలర్షిప్ పెంచాడు. 4 సంవత్సరాలు నేను పైసా కూడా చెల్లించలేదు మరియు నా క్రికెట్లో బాగా రాణించాను. శర్మ ఆఫ్ స్పిన్నర్గా ప్రారంభించాడు. లార్డ్ అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని గమనించే ముందు అతనిని 8వ నంబర్ నుండి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రోత్సహించేవాడు. అతను హ్యారిస్ మరియు గేల్స్ షీల్డ్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించాడు. ఓపెనర్గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. March 2005లో గ్వాలియర్లో జరిగిన దేవదర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్పై వెస్ట్ జోన్ తరపున శర్మ తన లిస్ట్ ఏలో అరంగేట్రం చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అతను 31 పరుగులు చేశాడు. వెస్ట్ జోన్ 24 బంతులు మిలిగి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఇదే మ్యాచ్లో చేతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా అరంగేట్రం చేశారు. అదే టోర్నమెంట్లో ఉదయ్పూర్లోని మహారాణా భూపాల్ కాలేజ్ గ్రౌండ్లో నార్త్ జోన్తో జరిగిన మ్యాచ్లో శర్మ 122 బంతుల్లో 142 పరుగులతో అజేయంగా నిలిచిన ఇన్నింగ్స్ అతనిని వెలుగులోకి తీసుకొచ్చింది. అతను భారతదేశం ఏ జట్టుతో కలిసి అబుదాబీ మరియు ఆస్ట్రేలియాలను సందర్శించాడు మరియు అతని తుది జట్టులో చేరేటప్పటికీ రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం భారతదేశం యొక్క 30 సభ్యుల సంభావ్యత జాబితాలో చేరబడ్డాడు. తర్వాత July 2006లో డార్విన్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఏ తరపున శర్మ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 57 మరియు 22 పరుగులు చేయడంతో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అతను 2006-07 సీజన్లో ముంబై తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు మరియు గుజరాత్పై 226 బంతుల్లో 205 పరుగులు చేశాడు.
బెంగాల్తో జరిగిన ఫైనల్లో శర్మ తన రెండవ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించడంతో ముంబై టోర్నమెంట్ను గెలుచుకుంది. శర్మ తన ఫస్ట్ క్లాస్ దేశీయ కెరియర్ మొత్తాన్ని ముంబైలో గడిపాడు. డిసెంబర్ 2009లో అతను గుజరాత్తో జరిగిన రంజీ ట్రోఫీలో తన కెరీర్లో అత్యధికంగా 309 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. అక్టోబర్ 2013లో అజిత్ అగార్కర్ రిటైర్మెంట్ అయిన తర్వాత అతను 2013-14 సీజన్కు ముందు జట్టుకు కెప్టెన్గా నియమితయ్యాడు. శర్మ దూకుడుగా ఉండే బ్యాట్స్మెన్, అయితే స్టైల్ మరియు గాంభీర్యంతో ఆడతాడు. అతను సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్, కానీ అతను టెస్ట్ క్రికెట్లో ఎక్కువ భాగం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆడతాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శర్మ ఫార్మాట్లోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరిగా విస్తృతంగా గుర్తింపు పొందాడు. అతని అటాకింగ్ బ్యాటింగ్ మరియు సిక్స్ కొట్టే సామర్థ్యాల కోసం అతను తరచుగా హిట్మ్యాన్ అని పిలువబడతాడు. సునీల్ గవాస్కర్ శర్మకు వీరేంద్ర సెహ్వాగ్ మరియు వియు రిచర్డ్స్ వంటి బ్యాటింగ్ శైలి ఉందని భావించారు. శర్మ సాధారణ బౌలర్ కానప్పటికీ అతను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయగలడు. అతను సాధారణంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తాడు మరియు ఇది తన ఆటలో ఒక భాగమని అభివృద్ధి కోసం తాను చాలా కష్టపడతానని చెప్పుకొస్తాడు. 13 నవంబర్ 2014 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై 264 పరుగులు చేసి వన్డే అంతర్జాతీయ మ్యాచ్లో ఆడిన బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా శర్మ ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. స్కోర్ ఏకైక బ్యాట్స్మెన్ చేయడంతో వన్డే అంతర్జాతీయ మ్యాచ్లో ఆడిన బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా శర్మ ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. జనవరి 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ద్వారా శర్మ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. 2019 ప్రపంచకప్ సమయంలో క్రికెట్ ప్రపంచకప్ యొక్క ఒకే ఎడిషన్లో 5 సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ శర్మ అయ్యాడు. 5 అక్టోబర్ 2019 దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా మొదటిసారి కనిపించిన తర్వాత ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్మెన్గా శర్మ నిలిచాడు. అదే సిరీస్లో అతను ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన సిమ్రాన్ హెట్మైర్ రికార్డుని బదులు కొట్టాడు. శర్మ తన చిరకాల స్నేహితురాలు రితిక 13 డిసెంబర్ 2017 వివాహం చేసుకున్నారు. వారికి ఒక బిడ్డ ఉంది. ఒక అమ్మాయి 30 డిసెంబర్ 2018 జన్మించింది. అతను సహజ్ మార్గ్ మెడిటేషన్ టెక్నిక్ని అభ్యసించేవాడని చెప్పుకొచ్చేవాడు. అతను ఎక్టేరియన్ డైట్ని అనుసరిస్తాడు, కానీ అప్పటి నుండి కనీసం ఒక్కసారైనా గొడ్డు మాంసం తిన్నాడని తెలిసింది. శర్మ సియెట్ మరియు స్విచ్ వాక్మేకర్ హాబ్లోట్తో సహా అనేక బ్రాండ్లచే స్పాన్సర్ చేయబడ్డాడు. తన కెరీర్లో శర్మ మ్యాగీ, ఫేర్ అండ్ లవ్లీ, లేస్, నిసాన్ ఎనర్జీ డ్రింక్, రిలెంట్లెస్, నాజల్ స్ప్రే, విఐపి ఇండస్ట్రీస్ ద్వారా అరిస్టోక్రాట్, అడిడాస్ మరియు ఒప్పో మొబైల్స్తో సహా అనేక ఇతర బ్రాండ్లను ఆమోదించారు. అయితే కమర్షియల్గా కాకుండా దాతృత్వంలో కూడా శర్మ ముందుంటారు. శర్మ అనేక దాతృత్వ కార్యకలాపాలలో నిమగ్నమై జంతు సంక్షేమం, ఆరోగ్యం మరియు పిల్లల వంటి వివిధ కారణాలను ప్రోత్సహిస్తున్నారు. అతను జంతువుల రక్షణ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు మరియు కారణాన్ని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు మరియు సంస్థలకు మద్దతు ఇస్తున్నాడు. ఫిబ్రవరి 2015 శర్మ పీపుల్ ఫర్ ది ఇయర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్లో నిరాశ్రయులైన పిల్లలు మరియు కుక్కల స్టెరిలైజేషన్కు మద్దతుగా చేరారు. కారణాన్ని సమర్థించుకుంటున్నప్పుడు శర్మ ఇలా అన్నారు, స్టెరిలైజేషన్ ముఖ్యం ఎందుకంటే మనం ఆపగలిగితే వీధి కుక్కల జనాభాపై నియంత్రణ ఉంటుందని నేను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఇండియన్ బ్యాటింగ్లో అలాగే వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లలో శర్మ తన హిట్టింగ్ స్టైల్కి పేరు పొందాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.